హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిత్యాస్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను చేయబోతున్నది స్పెయిన్ స్టైల్ రాజ్మా కర్రీ అండి. ఇండియన్ స్టైల్ కాకుండా స్పెయిన్ స్టైల్లో చేస్తున్నాను, బట్ ఇండియన్ టేస్ట్ వచ్చేస్తుందండి. మనకు చాలా బాగుంటుంది, ఇంకాస్త డిఫరెంట్గా. ముందుగా రాజ్మా తీసుకున్నాను 150 grams, అండ్ ఒక క్యారెట్, అలాగే ఒకటి బెంగళూరు మిర్చి, అండ్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ ఆయిల్, అండ్ 5 వెల్లుల్లి రిబ్బలు తీసుకున్నాను. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను గార్నిష్ కోసం. ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు రాజ్మా కర్రీ స్పెయిన్ స్టైల్లో చేసుకోవడానికి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుంటే కైండ్లీ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ముందుగా రాజ్మాను కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 12 గంటలు నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకుంటే పొద్దునకు రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా నానిన తర్వాత మనం దీన్ని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని 4 నుంచి 5 విజిల్స్ ఇచ్చుకొని ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి మనము. ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకొని నేను పక్కకు పెట్టేసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ ఏమి యాడ్ చేయకుండానే అలాగే ఉడికించుకొని పక్కకు పెట్టేశానండి రాజ్మాని కుక్కర్లో. ఇప్పుడు క్యారెట్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా అవసరం లేదు, క్యారెట్ని చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాను క్యారెట్ను. అదేవిధంగా తీసుకున్న బెంగళూరు మిర్చిని కూడా కట్ చేస్తున్నాను. పొడుగానే కట్ చేస్తున్నానండి ఇది కూడా. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఆల్రెడీ ఆనియన్స్ని కట్ చేసి పెట్టాను, ఉల్లిపాయల్ని. ఈ మూడింటిని ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో ఈ మూడింటిని వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, ఉల్లిపాయలు అండ్ పెద్ద మిర్చి, బెంగళూరు మిర్చిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వాటర్ పోస్తున్నాను. ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. హెవీగానే వాటర్ పోస్తున్నాను. ముక్కలు మునిగేదానికంటే ఇంకా ఎక్కువగానే పోస్తున్నాను అన్నమాట, అందుకే హెవీగా అన్నాను వాటర్. 2 గ్లాసులు వాటర్ పోసానండి. వాటర్ పోసిన తర్వాత దీన్ని మూత మూసుకొని బాగా ఉడికించుకుందాం. ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా మనం తీసుకున్న ముక్కలన్నీ, కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలన్నమాట. చూడండి, 20 నిమిషాలు అయింది. ఇప్పుడు మూత తీసుకొని చెక్ చేసుకుందాం మనం. చూడండి, బాగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. కాస్త చల్లారిన తర్వాత వాటర్ని సపరేట్ చేసుకుందాం. చూడండి, బాగా ఉడికిపోయాయి ముక్కలన్నీ, మనం తీసుకున్న ముక్కలన్నీ. ఈలోపు మనం వెల్లుల్లిపాయ రిబ్బల్ని చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే దంచుకోవచ్చు కూడా, కచ్చబచ్చగా దంచుకుంటే సరిపోతుంది. నేనైతే చిన్నగా కట్ చేస్తున్నాను నైఫ్ తీసుకొని. స్పెయిన్ స్టైల్ కదా, అందుకోసం ఈ విధంగా ట్రై చేశాను అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. నెట్టిది ఏదైనా యూజ్ చేయండి. యూజ్ చేసి వాటర్ని అంతా ఉడకట్టుకోండి, సరిపోతుంది. ముక్కలన్నీ సపరేట్గా వచ్చేయాలన్నమాట మనకు. చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపోయాయి ముక్కలన్నీ. మనం తీసుకున్న క్యారెట్, బెంగళూరు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఈ వాటర్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. యూజ్ చేస్తాం ఈ వాటర్ కంప్లీట్గా మనము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లో చల్లారిన ఈ క్యారెట్ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, మిర్చి ముక్కల్ని వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఉన్నాయి కదా, వాటిలో కొన్ని రాజ్మాని తీసుకొని ఇందులో వేద్దాం. కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఉడికిన రాజ్మా అన్నమాట. కాసిన్ని తీసుకొని వేస్తున్నాను. అలాగే మనం పక్కన పెట్టుకున్న వాటర్, ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్లు ఈ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ల వాటరు. వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పేస్ట్ మెత్తగా చేసేసుకున్నాను. గ్రైండ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకున్నాను. బాణలు పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేశానండి. మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు.
తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా చిన్నవి, ఆ ముక్కల్ని యాడ్ చేశాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న రాజ్మాని యాడ్ చేసుకోవాలి. చూడండి ఉడకబెట్టుకున్న రాజ్మాని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని. మిశ్రమం మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి. చూడండి బాగా కలుపుకున్నాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న కారాన్ని జీలకర్ర పొడి, మిరియాల పొడి, అలాగే ఉప్పు అన్నిటిని వేసుకొని ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకుందాం. చూడండి ఈ మనం తీసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం పక్క పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట దీనికి. ఇప్పుడు చూడండి పక్కన పెట్టుకున్న వాటర్ని తీసుకొని యాడ్ చేస్తున్నాను. కంప్లీట్గా యాడ్ చేస్తున్నాను. మనం 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాం కదా, ఆ మొత్తం వాటర్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత మూసుకొని ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటాను. 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. చూడండి 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసేసుకుందాం. బాగా ఉడిపోయి ఉంటుంది చక్కగా. చూడండి వాటర్ మనకు ఆల్మోస్ట్ ఆల్ వాటర్ సగం అయిపోయిందన్నమాట. మనకు బాగా ఉడికిపోయి ఉంటాయి రాజ్మా కూడా, మనకు కిడ్నీ బీన్స్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి మనకు గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది, ప్లస్ థిక్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను రాజ్మా కర్రీని. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది, చాలా చాలా బాగుంటుంది. మనకు రోటీలోకి కానీ రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన స్పెయిన్ స్టైల్ రాజ్మా కర్రీ తయారైపోయిందండి. చాలా చాలా బాగుంటుంది ఈ టేస్ట్ కూడా, మీరు ట్రై చేయండి స్పెయిన్ స్టైల్ రాజ్మా కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్.